దేశవ్యాప్తంగా 7 దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలు చోట్ల 2వ దశ పోలింగ్ కూడా ముగిసింది. ఇదిలా ఉంటే దేశంలో అన్ని ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల్ని గెలిపించుకునేందుకు నువ్వానైనా అన్నట్లుగా పోటీపడి మరీ ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ రోజు రాజకీయ నేతల ప్రచార కార్యక్రమాలపై ఓసారి చూద్దాం. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ సీనియర్ నేతలు ఇవాళ తమ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటావాలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొన్నారు. ప్రత్యర్థులపై తనదైన శైలిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, కరసేవకులపై కాల్పులు జరిపిన వాళ్లను ఎంచుకుంటారా లేదా రామమందిర నిర్మాణాన్ని నిర్మించిన వారిని ఎంచుకుంటారా తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. యూపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర సింగ్ చౌదరి కూడా ఈ ప్రచారంలో పాల్గొన్నారు. मुझे बताओ रमा शंकर को प्रचंड बहुमत से जिताओगे क्या? जोर से बोलो जिताओगे? कमल के फूल पर बटन दबाओगे? मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनाओगे? 80 की 80 सीटें यूपी में जिताओगे? देखो इटावा वालों, कमल के फूल पर बटन तो दबाना है मगर इतने गुस्से के साथ दबाना कि बटन इटावा में दबे करंट इटाली में लगे दबाओगे. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పశ్చిమ బెంగాల్ ప్రచార సభలో పాల్గొన్నారు. తల్లి, నేల, మనిషి గురించి మాట్లాడే మమతా బెనర్జీ మహిళలను చిత్రహింసలు పెట్టి పేదల హక్కుల్ని హరించారని జేపీ నడ్డా ఆరోపించారు. సందేశ్ ఖాళీలో మహిళలను వేధించిన తీరుని పశ్చిమ బెంగాల్ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని ధ్వజమెత్తారు. महिलाओं के ऊपर अत्याचार हुआ, महिलाओं की इज्जत लूटी गई, महिलाओं के खिलाफ वहां पर जिस तरीके का वातावरण बना और ममता दीदी महिला मुख्यमंत्री होने के बावजूद भी संदेश खाली में शाहजहां शेख को बचाने का हर संभव प्रयास करती रही और उसको बचाने के लिए लगी रही. ये मां की चिंता हुई ममता जी, ये महिला की चिंता हुई, ये बहन की चिंता हुई. आपने महिला होते हुए एक मां की चिंता नहीं की, महिला की चिंता नहीं की, उनके अस्तित्व की चिंता नहीं की. बोलो ऐसी सरकार को आगे रहने देना है क्या? रहने देना क्या? ऐसे लोगों को दिल्ली भेजना है क्या? इनको तो कलकत्ता में भी यहां से మరోవైపు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఒడిషా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కటక్లోని సేల్పూర్లో నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ, అటు కేంద్రంలో మోదీ బిలియనేర్స్ కోసం ప్రభుత్వాన్ని నడుపుతోంటే అదే సాంప్రదాయాన్ని ఇటు ఒడిషాలోనూ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆచరిస్తున్నారని ఆరోపించారు. బీజేడీ ఔర్ బీజేపీకి షాదీ హో రఖీ హై ఔర్ షాదీ మే ఉన్హోనే ओडिशा की जनता को पान दिया. पान, पान का मतलब स्टेट को पांडियन चलाता है. अमित शाह, नरेंद्र मोदी, नवीन पटनायक, मतलब PAA NN और आपका पूरा का पूरा धन इन लोगों ने चोरी किया है. माइनिंग स्कैम 9 लाख करोड़ रुपए, लैंड ग्रैब 20,000 करोड़ रुपए आपके वहां गायब हुए, प्लांटेशन स्कैम 15,000 करोड़ रुपए आपके वहां चोरी किए. देखिए बहुत हो गया, बहुत पान खा लिया, पेट खराब हो गया. जैसे ही यहां कांग्रेस पार्टी की सरकार आएगी और दिल्ली में हमारी सरकार आएगी तो हम ये जो पैसा इन्होंने आपसे लूटा है वो आपको वापस देना शुरू कर देंगे. ब्यूरो रिपोर्ट, दूरदर्शन न्यूज़.